ఓ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభం కొరకు వచ్చిన మంత్రిని కాంగ్రెస్ నాయకులు గ్రామ సమస్యలపై నిలదీయడం జరిగింది. పంచాయతీ భవనం ముందు మంత్రి జూపల్లి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కొంతసేపు గందరగోళం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచిందపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన ప్రారంభం కోసం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రావడంతో ప్రతిపక్షాల మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన పంచాయతీ భవనం ప్రారంభమైన తరువాత మంత్రి జూపల్లి మైక్ తీసుకొని మాట్లాడే క్రమంలో ఈ గొడవ ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు భాస్కర్, శ్రీను, మరికొంతమంది కార్యకర్తలు పంచాయతీ భవనం దగ్గరకు చేరుకొని గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని మంత్రితో గొడవకు దిగారు. కొన్నేళ్ల నుండి ఉన్న జిల్లార తిప్పుకు నీళ్లు ఇస్తున్నామని కాలయాపన చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయ పొలాలకు నీళ్లు లేక కేఎల్ఐ ప్రాజెక్ట్ ద్వారా వస్తాయని చెప్పి కాలయాపన చేయడం ఏమిటని మంత్రి నిలదీశారు. రోడ్డు, ఎస్సీలకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా అని మంత్రి నిలదీశారు. ఓపికతో వారి సమస్యలు విన్న మంత్రి మీ సమస్యలు ఇంకా 2 నెలల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. 60 ఏళ్ల పాలన చేసిన పార్టీలు చేయని అభివృద్ధిని మేం 4 ఏళ్లలో చేయడం జరిగిందని ఆయన చెప్పారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని వారికి మంత్రి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో చేప మందు వేస్తున్నారు. గత కొన్ని